రానురానంటుంది శంకరా, చిలక రాకుండా పోదురా శంకరా, చిందులేసే నంది చివరికైనా నీకు బంటే కదా శంకరా. అరే స్వామి, వాయిస్ కల్చర్ అద్దరిపోయింది, ప్రైవేట్ ఆల్బమ్ ఏమైనా ట్రై చేద్దామా? పక్కా వర్కౌట్ అయిపోద్ది. ఎలా అది ఏమంటావు రే? ఏమైంది మావయ్యంట్రా? నలుగున్నాడు పద మావయ్య. ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు. పెద్దానికి పెద్ద అవమానం జరిగింది బాబు. నా వల్లే. మా అత్తారు ఊరు పక్క ఊరే. అక్కడ నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఒకడు దొంగ సంతకాలతో కాగితాలు పుట్టించాడు. రమేష్ గారు నా తరపున మాట్లాడడానికి వచ్చి సామరస్యంగా పరిష్కరిద్దామంటే నీ కూతుర్ని పంపు, లేదా కొట్టేసుకుందా అంటే దమ్మను మగాడిని పంపు, ముసలాడు నువ్వెందుకు అని దారుణంగా అవమానించాడు బాబు. మామయ్య గొడవలొద్దురా, అంతా దేవుడే చూసుకుంటాడు. వదిలే. ఏంటి, నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే దేవుడే అని కొట్టేస్తాడా? పద, ఎక్కడుంటాడో చెప్పు. పద, నేను వస్తా. వద్దురా బాబు, నువ్వు మావయ్య టైప్. నేను వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తే ఆ క్రెడిట్ తీసుకెళ్లి దేవుడి అకౌంట్లో వేస్తావు. పూజ మధ్యలో ఉంది, వెళ్ళి కంటిన్యూ చేయి మావయ్య. పద. ఆట మధ్యలో ఉంది, ఇంతకి నువ్వెవరు? పాకాట లవర్ అండ్రా. ఆయన మొక్కలేమంటే తొక్కలో డిస్కషన్ ఏంట్రా? ఇప్పుడే జోకర్ వచ్చింది, ఆట కొడతాని హోప్ వచ్చింది. నువ్వే పెద్ద జోకర్ లా ఉన్నావు, మళ్ళీ జోకర్ ఏంట్రా? స్టార్టింగ్ నుంచి ఏంట్రా? నీ పద్ధతి నాకు నచ్చట్లా. మీరే నాకు నచ్చట్లేదురా. ఏంట్రా గొడవ? ఎవడో తెలియదన్నా మధ్యలో వచ్చి ముక్కలేమన్నాడు. పేకట్లవరంటన్నా? పేక ముక్కలకి ఎందుకింత పెద్ద ఫైట్? ఈ గొడవ ఆ గొడవే. మాట్లాడుకోవడానికైతే అమ్మాయిని, కొట్టేసుకోవడానికైతే మగాడిని తీసుకురామని ఆఫర్ ఇచ్చావంట కదరా, అందుకే వచ్చా. రే పేకాడనరా. దాక్కుని మంచి పని చేశావురా మనం. సారీ చెప్పరా. ఎరా, అప్పుడు కాలర్ పట్టుకొని ఇప్పుడు చేతులు పట్టుకుంటే సరిపోద్ది అనుకున్నా? కాలు పట్టుకో. బండిది అయిపోయింది, అది అయిపోయింది బండిది. దీక్ష, కృషి, పట్టుదల కలిగి దైవాంశంలో జన్మించిన వాళ్లే సర్పంచులు అవుతారు. డేరింగ్, డాషింగ్, డైనామిక్ సర్పంచ్ నాగలక్ష్మ. పంగరాజ, ఏంటి అరాచకం? అరాచకం కాదు, పైశాచికం. అలాంటి ఒక మహానాయకురాలు నాగలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. నాగలక్ష్మి రామ్మా. రే నువ్వేంట్రా ఇక్కడ ఫ్రంట్ సీట్ లో సెటిల్ అయిపోయావు, ఎందుకు వచ్చావురా? మాస్టర్ పిలిచారా, రాకపోతే బావదు. నాకివి నచ్చావు. నేను సర్పంచ్ అయ్యాను, చాలా గ్రేట్ పొజిషన్ లో ఉన్నాను, బట్ నాకు ఆ గర్వం లేదు. ఈ డ్రెస్ చూసారా? ఫ్యాన్సీ డ్రెస్? నేను ఒక నిత్య విద్యార్థిని. నేను సర్పంచ్ అయినా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడానికే ఈ డ్రెస్. అది నా సింప్లిసిటీ. సన్మాన పత్రం మీ చదవండి. అదొకటి ఉందా?
లక్ష్మీ ఓ లక్ష్మీ. అష్టలక్ష్మణ పక్కన కూర్చుని సత్తా ఉన్నా. తొమ్మిదో లక్ష్మీ నా సర్పంచ్ నాగలక్ష్మి. ఏంటి మాస్టారు మరి అంత బిల్డప్ ఇచ్చి రాశారు కవిత? రాసి పంపింది అయ్యా. దాంతో పాటు జున్ను పాలు కూరగాయలు కుంకుడుగాయలు మనందరికీను. మన ఊర్లో వేసిన ఆశాకరణం అదే మన నాగలక్ష్మి. అయ్యి బాబాయ్, మా అమ్మాయి కనపడదు బాబాయ్. ఏమైపోయింది ఏటో? ఇక్కడ ఇక్కడ ఉంటుందండి చూడండి. అయ్యి బాబాయ్, బంగారాలు కూడా కనపడలేదు బాబాయ్. చూడండి బాబాయ్, ఆకేసి పప్పేసి కూరేసి నేసి దొంగోడ చెడు దొంగోడ చెడు దొంగోడ చెడు. ఒక సర్పంచ్ గా మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత. అవునమ్మా, నువ్వున్నావన్న ధైర్యంతోనే వస్తున్నావు. దొంగోడ చెడు దొంగోడ చెడు దొంగోడ చెడు. ఆడు ఎదవైనా జులై అయినా బోకేనా పూర మోకేనా అందులో మా గొప్పతనం ఏం లేదు. ఆ గ్రేట్ కోసం సత్యం పోలే పక్క జరగ. ఏదేమైనా ఆ బంగారం మిస్టేక్ ఆరాబం చేసి ఆ సత్యమే పాడు చేసిందండి. దొంగోడ చెడు దొంగోడ చెడు దొంగోడ చెడు దొంగోడ చెడు దొంగోడ. ఓరి దొంగోడ, ఆ బంగారు రాజు గారిని దోషిగా ప్రూవ్ చేసి వీడు దొరికిపోతాడేమో చేసి ఈ సర్పంచ్ నాగలక్ష్మి ఏంటో చూపిస్తా. బంగారు రాజు ఏమైందే బంగారం అంత ముద్దుగా పిలిచావు? అటు చూడు. అమ్మ దొంగోడ ముద్దు వస్తున్నాడు. ఈ డాషాలు చూస్తుంటే వాళ్ళు వచ్చేస్తున్నారు. నా మనవడు దొరికిపోతే పరువు పోతుంది బంగారం. దొరకడే, దొరికేస్తాడేమో. దొరకడే, దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు. మా నాన్న దొరికేస్తాడేమో బంగారం. దొరకడే పుట్టికి. అయ్యో మా నాన్న, బంగారం చెప్పుడు ఏం చేద్దాం. దొరకడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు బంగారం? ఇలాంటి ఎన్ని చేసావు? ఏంటి ఎన్ని చూసావంటున్నాను. ఎక్కిందిరా మొక్క. బంగారు రాజు వచ్చిందిరా జోకరు. రే బంగారు రాజు. ఏంటే? సుబ్బారావు గారు అమ్మాయిని తీసుకొచ్చావంట కదా. ఏది ఏది? నేను తీసుకురాలా. ఏ మర్యాదగా చెప్పు, లేదంటే సర్పంచ్ పవర్ ఏంటో చూపిస్తా. ఓపికంటే ఎత్తుక్కో, లేకపోతే మూసుకో. అంతేగాని అందరి ముందు ఏదో సోషల్ మీడియా బిల్డప్ వద్దే. పో. సర్పంచ్ అంటావా? అన్నాడు కదా, మళ్ళీ అట్టవా ఏంటి? అన్నాడా? అన్నట్టే. దొరికితే చెప్తాను రా నీ పని. ఎల్ల ఎల్ల.